చేసే రాయుడు సిల్క్ హౌస్ ఓనర్ కొడుకుని ప్రేమించిందట వాడు కడుపు చేసి మోసం చేసాడు మీరేమో వేరే పెళ్లి చేయబోతున్నారు ఆ వెదవకేమో ఇంకో అమ్మాయితో ఈ రోజు పెళ్లి కొట్టాల్సింది ఈశ్వరిని కాదు తన్ని మోసం చేసి వేరే పెళ్లి చేసుకుంటున్న ఆ రాస్కల్ని వాళ్ళు చెప్పుతో కొట్టి వాడి చేతని తాడు కట్టించాలి కరెక్ట్ గా చెప్పావమ్మా బాలయ్య బయలుదేరు ఆగు ఇది పవిత్రమైన పెళ్లి విషయం తాగి అక్కడ మాట్లాడితే తప్పు మందైపోతుంది ఇది మా ఆడవాళ్ళ సమస్య మా లేడీస్ పవర్ ఏంటో అక్కడే నిరూపించి మేమే వాడితో పెళ్లి జరిపిస్తాం వాకే కార్మికుల తరఫున మా యజమాని గారి అబ్బాయికి మేము ఇచ్చే చిన్న కానుక పంచాషత్తు తీసుకోండి నా కొట్లోనే గుడ్డ కొట్టేసి నా కొట్లోనే దీన్ని కుట్టేసి నా కవర్లోనే పార్సల్ కట్టేసి నా కొడుక్కే పెళ్లి కానుక ఇస్తున్నారంటే నిజంగా దొంగ కాడితలరా మీ లేబర్ వాళ్ళు దొళ్ళు చుట్టాయి కళ్ళకడ్డం పడకూడదు వెళ్ళండి పెళ్లి ఆరు రోజులు అవతల కూర్చోండి ఇప్పుడే మీ అందరికీ భోజనాలు కూడా పైన కాదు కింద నేల మీద కూర్చొరుతున్నారు పండి 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 లేబరర్స్ నిలబడి పని చేయాల్సిన వాళ్ళు కుర్చీలో కూర్చొని తినడం అలవాటైతే బద్ధకం బలిసిపోతుంది అందుకే అలా నేను చెప్పాను ఈ అమ్మాయినే అమ్మా మీ అబ్బాయి సుధీర్ ఈ అమ్మాయిని ప్రేమించి కడుపు చేసి పెళ్లి చేసుకుంటానని అబద్ధం చెప్పి ఇప్పుడు ఇంకో అమ్మాయి మెల్ల తాళి కట్టాలనుకుంటుంది నా కొట్లో పనిచేసే లేబర్ది ఈ రాడికి కొడలా ఆ సంగతి ఆలోచించాల్సింది నీ కొడుకు తప్పు వీడిది కూడా ఉంది ఆ తప్పు ఆలోచించాల్సి దాడది ఏ బ్రాంది కొట్టుకెళ్లి కోటలు కొన్న ఫ్రీగా ఇస్తారని రా అది వాడవల పిల్ల వాడికి చెప్పదురా ఎందుకు చెప్పలేదు ఆ పిల్ల నాకు తెలుసు దానికి కావాల్సిన నా కొడుకు కాదు డబ్బు డబ్బు అందుకే వాడి ముందు పట్టలిప్పింది మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేకపోతే ఈ పిల్లకు వచ్చిన కడుపే మీ అందరికీ వచ్చేలా చేయిస్తా పడే రాయుడు దెవలాగులు పెంచి దించి పీకి లాగి మాటలతోనే జనంతో ఆడుకునే మీలాంటి డకోటగాళ్ళని చాలా మందిని చూసాం మన సర్వీస్ లో ఎవడా నువ్వు లేబర్ నేల క్లాసికెట్ గాడిని ఓకే డైలాగ్ తో మాస్ మొత్తాన్ని కవర్ చేస్తున్న పెద్ద డేంజర్ పార్టీలా ఉన్నావే డబిలాగులు మాత్రమే కాదు యాక్షన్ లో కూడా చాలా డేంజర్ గాడిని మనం కొట్టేది రాయల్ ఛాలెంజ్ నీలాంటి వాళ్ళతో ఎప్పుడు ఛాలెంజే ఆఫ్టర్ కూలీ ఎంట్రాని ఛాలెంజ్ కూలీ కూలీ అని మాటి మాటికి అంటున్నావే ఆ కూలీ వాళ్ళు లేబర్ వాళ్ళు లేకుండా ఓసిగా ఉండే నీ బతుకు ఏ సీరెంజ్కి వచ్చిందా నీ కొట్టు తెరవడం దగ్గర నుంచి నీ బతుకు ముయ్యడం వరకు ఈ లేబర్ అవసరం ఈ లేబరే లేకపోతే మీరంతా లోఫర్స్ అట్లాంటి లేబర్ ని అసహ్యంగా మాట్లాడి అవమానిస్తావా మర్యాదగా మా లేబర్ వాళ్ళ పిల్లకిచ్చి చేస్తావా చేయించమంటావా పెళ్లి 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 వాకే మై డియర్ లేబర్స్ మొదలెట్టండి పెళ్లి మేళం ఏంటయ్యా రాయుడు మా లేబర్ వాళ్ళంటే నీకు తలుసుగా ఉందా అంది మర్యాదగా నీ కొడుకుతో పిల్ల మెళ్ళలో తాళి కట్టించు లేకపోతే మొదటి రోజుల్లో మీ నాన్న మూట సైకిల్ కట్టుకుని రోడ్ల వెంట అమ్ముకునేవాడే బట్టలు అక్కడి నుంచి బయట పెడతాం మీ బతుకేంటో అంది ఏంటి అలా చూస్తున్నావు ఒకప్పుడు మీ అమ్మ కూడా సేల్స్ గానే మర్చిపోయావా అంది ఇప్పుడు ఇక్కడ ఈ పెళ్లి మా పిల్లతో జరగకపోతే నీ కొట్టు తలుపులు ఎప్పుడూ తెరుచుకోవు చెప్పు పెళ్లి చేస్తావా కొట్టు మూస్తావా సౌండ్ తాడగండి సౌండ్ తాడగండి చెప్పు పెళ్ళా క్లోజింగ్ ఇంకా ఆలోచిస్తావేంటి రాయుడు నీ పరువు ఎలాగో దక్కించుకోలేకపోయావు దాంతో పాటు మా పరువు కూడా తీసాం కనీసం ఈ పెళ్లి చేసి నీ ప్రాణాలైనా దక్కించుకో రండి బాబు ఈ పెళ్లి మనం జరిపిద్దాం ఏంటి చూస్తున్నావు అసలు పెళ్లి నేను చేస్తా పదా
Superb, simply beautiful. ఈ ప్రపంచంలో ప్రతి మనిషిలో కళ అనేది ఎలా దాగుంటుందో ఇతని చూస్తే తెలుస్తుంది. గురువు దగ్గర డాన్స్ నేర్చుకునే వాళ్ళ దగ్గర కూడా ఇంత గ్రేస్ ఉండదు. ఈ బాలయలో ఉన్న కళాకారుణ్ణి బయటికి తీసుకొస్తే ఈ ప్రపంచానికి ఒక గొప్ప డాన్సర్ అందించిన గొప్పతనం నాకు దక్కుతుంది. నా ఆశయ నెరవేరుతుంది. నేను ఒక విషయం అడుగుతాను, చెప్తావా? వంద విషయాలు అడుగు, కానీ ఒకే జవాబు చెప్తా. ఈ మందు రౌడీజం మానేస్తే ఎంత గొప్పవాడు అవుతావు తెలుసా? హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్, క్లాసులు వద్దు. రౌడీజం ఏంటి? కనపడిన వాళ్ళల్లో ఇష్టం వచ్చేట్టు కొట్టడం, ఈ సెంటర్ మొత్తానికి నువ్వే పెద్ద దాదాగా ఫీల్ అవడం. దాదానా? మంచోడికి లేబర్ కి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను. నేను తిరగబడతాను, ఎరగొడతాను. అదే బాలయ్య. అంటే ఈ దౌర్జన్యాన్ని హింసని మానుకోవా? ఇప్పుడున్న ఈ 2007 సంవత్సరంలో గుళ్ళో పూజారి కూడా కళ్ళెదుట హుండీలు ఎత్తుకుపోతుంటే చేతిలో ఉన్న కొబ్బరికాయలు కొట్టే రాడుతో తల పగల కొడితేనే పూజారికి రక్షణ, దేవుడికి గౌరవం. ఏంటి, పూజారి కూడా హింస చేయాలా? ఇది చాలా అన్యాయం. కాదు, అదే ఈ కాలపు న్యాయం. ఏ దేవుడికి ఆయుధం లేదో చెప్పు. శివుడికి శూలం, విష్ణువుకి చక్రం, అయ్యప్పకి ఖడ్గం, అంతెందుకు? మీ ఆడదేవత అదే మా పెద్దవాడ కనక దుర్గమ్మ. చేతిలో పెద్ద శూలం, ఎగస్ట్రాగా కాళ్ళ కింద ఒక నేసి తొక్కుతూ ఉంటుంది. ఆడేంటి, దేశానికి స్వతంత్రం తెచ్చినోడా? కాదు, ఆ కాలం రౌడీ, అందుకే ఆయన్ని తొక్కి తోలు తీస్తుంది. అలాంటి యజమాన్ నెరగొట్టడమే రౌడీజం అయితే అదే మన యజం. వాకే? సరే, నీ మీద నాకున్న గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే నా ముందు ఎవరి మీద చేయకూడదు. నాకది నచ్చదు. ఏంటి, నీకు నచ్చకపోతే నేను మానయ్యాలా? సరే, నీ ముందు ఎవరి మీద చెయ్యను. ఓకే. సాగరమేనా చేరువన్నా దాహం తీరదులే. ఏమైందిరా? ఆ పిల్ల తాలూకు వాళ్ళ కాలనీలో ఎవరు లేరు సార్. ఆ రోజు పెళ్లి దగ్గర గొడవ చేసిన అమ్మాయి ఈ హాస్టల్లో వాళ్ళకి పార్టీ ఇస్తుందంట. ఏం చేస్తారో నాకు తెలియదు. నా కొడుకు నాకు కావాలి, వెళ్ళండి. అంతా నరికిపారా? అలాగే సార్. మీరేం భయపెడతండి, నాతో రండి, రండి. మీరు ఇక్కడ కూర్చోండి. పార్టీ తాళం చేయని లాకర్లు వేసింది. అది లాకర్ కాదు, తాళాలు గుర్తి కొక్కి. ఆ కొక్కిలోంచి నేను తీస్తాను. లేదు, నేను తీస్తాను. నేను తీస్తాను. ఎవరు ముందు తీస్తారు చూద్దాం. అలాగే. దాటి ఆడదాని ప్రాణాన్ని రక్షించడానికి నువ్వు చూశావు, నీ శలమే పోయేది. తల్లి ఆడబుద్ధుడు, ఇప్పుడేం చేయమంటావు? ఫైటింగ్ అంటే నీకు నచ్చదు, అయినా నేను ఇప్పుడు నిన్ను కాపాడాలి. ఇప్పుడేం చేయమంటావు? గొడవ లేకుండా బతకలేరా అంటావు. ఇప్పుడేమంటావు? అన్యాయం చేసే ఎదవలకి ఆరతిపడం నాకు తెలీదు. ఇప్పుడేం చేయమంటావు? ఆయుధం పట్టాక నరకాలి, నాట్యం చేయకూడదు. ఇప్పుడేం చేయమంటావు? ఇప్పటికైనా ఒప్పుకుంటావా? బుద్ధి లేని పశువుల దగ్గర బుద్ధుడు పనికిరాడు. కత్తెత్తి తెగ నరికే కలికే కరెక్ట్. ఫైటింగ్ చేయడానికి ఇప్పుడైనా పర్మిషన్ ఇస్తావా? ఫైటింగ్ చేద్దామంటే జనాలు ఏరి. అప్పుడే కుట్రేశానా?
సారీ కొట్టేశాను.